మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ఒక్క స్పీడ్ బ్రేకర్ వచ్చినంత మాత్రాన వెనక్కి తగ్గేది లేదంటూ పార్టీ రథ సారథి గులాబీ స్టోన్లో కొత్త బూస్టును అందిస్తే ఎదురుపడ్డ లష్కర్ నేతలు దోస్తు మేరా దోస్త్ అంటూ పలకరించుకున్నారు. భాగ్యనగరంలో మనకు ఎదురులేదని నిరూపించిన గులాబీ సైన్యానికి అభినందనలు తెలియజేయగా కాంగ్రెస్ పట్టి హామీలపై ఇక పోరాటానికి సిద్ధం కండి అంటూ పిలుపునిచ్చేశారు. అర్ధ సెంచరీ రోజుల పాలనలో అన్నింటా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూలర్ అంటూ కేటీఆర్ తెలియజెప్పగా మన సత్తా చూపేందుకు రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి గులాబీ కార్యకర్త ఓ సైనికుల్లా పనిచేయాలంటూ దిశానిర్దేశాన్ని అందించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి ముఖ్య నేతల సమావేశానికి వేదికగా తెలంగాణ భవన్గా మారగా నేతల్లో కొత్త ఉత్సాహం, కార్యకర్తల్లో భరోసాను పార్టీ రథసారథి కేటీఆర్ అందించారు. పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా ఇక గులాబీ అధినేతలు ముందుకు సాగుతున్నారు. ఒక్కరోజు ఒక్క పార్లమెంటు పరిధి సమావేశాలను నిర్వహిస్తూ కార్యకర్తలను, నేతలకు మాజీ మంత్రి కేటీఆర్ దిశానిర్దేశాలను అందిస్తున్నారు. అందులో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధి సమావేశానికి 7 ముఖ్య నేతలకు ఆహ్వానం పలకగా 7 నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో పాటు ముఖ్య నాయకుల సమావేశానికి హాజరయ్యారు. లష్కర్ నేతలుగా ఉన్న మాజీ మంత్రులు తలసాని, పద్మారావు తెలంగాణ భవన్లో ఎదురుపడగా ఒకరికొకరు ఆప్యాయంగా మొదట పలకరించుకున్నారు. కాసేపు కుశల ప్రశ్నల అనంతరం ఇక మొదటగా కేటీఆర్తో కలిసి కాసేపు ముచ్చటించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రస్తుత ఎంపీ సీట్ రేసులో ముందంజలో ఉన్న తలసాని సాయికిరణ్తో పాటు మాజీ మంత్రులు దానం నాగేందర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్తో పాటు పలువురు ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుత పార్టీ పరిస్థితులపై ఆరా తీయడంతో పాటు జెండ నగరాల్లో ఎంతటి దిగ్గజాలు పోటీ చేసినా విజయం బీఆర్ఎస్కే దక్కడంపై జెండ నగరాల నాయకత్వంతో పాటు కార్పొరేటర్లకు, కార్యకర్తలకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పద్మారావుతో పాటు తలసాని కార్యకర్తలకు ఉత్తేజపరిచేలా స్పీచ్ను అందించడంతో పాటు ప్రభుత్వం లేకపోయినా బలమైన ప్రతిపక్షంగా మనం ఉన్నామని, పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా చాటాలంటూ నేతలకు సూచించారు. 6 గ్యారంటీ స్కీమ్ల పేరుతో 420గా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని, జనవరి మాసం నుంచి ఎవరు విద్యుత్ బకాయిలు చెల్లించవద్దని విద్యుత్ శాఖ వారు అడిగితే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ చూపించాలని, అందులో తెలిపినట్టుగానే బిల్లులను సోనియా గాంధీకి పంపిస్తే వారు కట్టుకుంటారని ఆనాటి మాటను గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికలు కారు గుర్తుకో స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, స్పీడ్ బ్రేకర్ను దాటి మరలా టాప్ గేర్లో వెళ్లే రోజులు దగ్గరలో ఉన్నాయంటూ తెలియజేస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో వారు ఇచ్చిన హామీలే అస్త్రాలుగా కాంగ్రెస్ పార్టీ పాలన తీరిదని ప్రజలకు తెలియజెప్పాలని కేటీఆర్ తెలియజేశారు. సికింద్రాబాద్ పార్లమెంటుకు ప్రస్తుతం ఇన్ఛార్జిగా తలసాని సాయి కిరణ్ యాదవ్ కొనసాగుతుండగా, మరల ఆస్థానంలో పోటీకి తలసాని సాయి కిరణ్ వైపే అందరూ మొగ్గు చూపుతుండగా, నాడు గెలిచి కిషన్ రెడ్డి ఏం చేసింది లేదని తెలియజెప్తూనే పార్టీ నుంచి ఎవరు బరిలో దిగినా ఈసారి అంతా కలిసి విజయం కోసం కష్టపడాలని పార్టీ పెద్దలు సూచనలు అందించగా, వచ్చే ఎన్నికల్లో సత్తా చట్టేందుకే తాము సిద్ధమంటూ గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. మా అభ్యర్థి, మా అభ్యర్థి అంటూ పరుగులు తీశారు. గెలిస్తే తామేంటో చూపిస్తామంటూ హామీలు అందించారు. ఒక్క ఛాన్స్ ఇస్తే మొదట మీ సమస్యతోనే మొదలన్నారు. కానీ ఇప్పుడు ఏమైంది? పరుగులు తీసి హామీలతో ఓట్లు తెచ్చిపెట్టిన నాయకులు ఇప్పుడెందుకు మొహం చాటేశారు? వారు గెలిస్తే వీరు ఓడినట్లుగా పరిస్థితి మారిపోయిందా? తమ వెంట ఉంటారనుకుంటే పలికే బంగారం అయిపోయిందా? శుభాకాంక్షల వెల్లుతో వచ్చేవారికి సమాధానం చెప్పలేక మాజీలు సతమతమవుతున్నారా? అపాయింట్మెంట్ కోరుదామన్న వారు మాత్రం కనికరించడం లేదా? 50 రోజులకు ముందు పరుగులు తీసిన బోర్డు మాజీ సభ్యులు ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారు? మా అభ్యర్థి అంటూ హామీలు అందించిన ముఖ్య నేతలు మాకేం తెలీదు అన్నట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? వారు పిలుపుకు దూరమయ్యారా, లేక దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారా? వాచ్ ఫోకస్, అక్కడ గెలిచారు, ఇక్కడ ఓడారు. నేటి ప్రత్యేక కథనంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఎన్నికల గెలుపు కోసం కృషి చేసిన గులాబీ నేతలంతా ఇప్పుడు డైలమాలో పడ్డారు. ఎన్నికల సమయంలో హామీలు గుప్పించడం అందరికీ సర్వసాధారణమే. కానీ మన నేతలు మాత్రం కుల సంఘాలతో మొదలుకొని కాలనీ అసోసియేషన్ల వరకు, బస్తీలతో మొదలుకొని సంఘాల వరకు అందరికీ కుప్పలు తెప్పలుగా హామీలు అందించారు. ఇక ప్రచారంలో అడుగు తీసి అడుగు వేసేలోపు ఎదురయ్యే సమస్యలతో మొదలుకొని జటిలమైన సమస్యల వరకు అన్నింటా గెలిచిన వెంటనే మీ వద్దకే అంటూ ప్రగల్భాలు పలికారు. 8 వార్డుల్లో ఇన్ఛార్జ్లుగా వ్యవహరించిన బోర్డు మాజీ సభ్యులతో మొదలుకొని వార్డు ముఖ్య నేతల వరకు ఆనాడు హామీలతో ఓటర్లలో కొత్త హామీలు అందించి
మెరుగైన పాలన కావాలంటే కారు గుర్తుకేమీ ఓటు అంటూ ప్రజలను ప్రసన్నం చేసుకున్నారు. సాధ్యమయ్యే పనుల నుంచి మొదలుకొని ప్రభుత్వం మాదే, ఎమ్మెల్యే తమవారే అయితే నిధులు కూడా కావలసినంతగా తెచ్చి చూపగలమంటూ వారు అడిగిన దానికల్లా ఊ కొట్టేశారు. ఇలా వార్డుల్లో ప్రతి సమావేశంలోనూ నేతల హామీలు బాగానే అందించగా ఇప్పుడు ఆ సమస్య గుర్తుకు వస్తేనే నేతల్లో వణుకు పుట్టే పరిస్థితి ఏర్పడింది. పర్యటన చేయాలన్నా ఆనాడిచ్చిన హామీ ఏమైంది అని వారు ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న భయం నేతల్లో నెలకొంది. వారి కష్టానికి ఫలితం కంటమెంటి ఎమ్మెల్యేగా లాస్యానంత గెలుపు. వారిచ్చిన హామీలు ఎలా ఉన్నా ఇప్పుడు నూతన ఎమ్మెల్యేను కలవడమే వారు ముందున్న ప్రశ్న. హామీలేమో కానీ కుల సంఘాలతో మొదలుకొని అసోసియేషన్ల వరకు పిలిచి గెలిచినందుకు సత్కారం చేసి గతనాటి హామీని గుర్తు చేద్దామంటే ఇప్పుడు వారిని పిలిచేది ఎలా అన్నా నేతలకు ప్రశ్నార్థకంగా మారింది. కొందరు నేతలే వారు చుట్టూ తిరిగి అన్ని వ్యవహారాలు మేమే చక్కుదిద్దుతామంటూ వ్యవహరిస్తుండటంతో వారి వైపు అడుగు వేయలేని పరిస్థితి మాజిలది. దానికి తోడు సోషల్ మీడియా పోస్టింగ్లో కూడా వారి ఫోటో ఎక్కడా కానరాకపోగా అసలు మేము లిస్టులో ఉన్నామా లేమా అన్నట్లుగా బోర్డు మాజీ సభ్యుల పరిస్థితి మారడంతో ముందుకు వెళ్లి అడగలేని పరిస్థితి నేతలది. గతంలో పండగలొచ్చినా ఎటువంటి కార్యక్రమాలు వచ్చినా ఎమ్మెల్యేని పిలిచి మరీ వేడుక నిర్వహించే నేతలు కాస్త ఇప్పుడు పర్యటనలు కూడా చేయలేని పరిస్థితిలోకి వెళ్లిపోగా రమ్మని పిలవలేరు, వచ్చాక ఆనాటి సమస్యపై ప్రశ్నించలేని పరిస్థితి. దీంతో ఎటూ తేల్చుకోలేక నేతలంతా ప్రజానికానికి దూరంగా వారి పనుల్లో నిమగ్నమై మిగతా పనులు చూసుకుంటున్న పరిస్థితి కాగా ఎమ్మెల్యే లాస్యా గెలిచిన వార్డుల్లో మాత్రం వారి సమస్యలు పరిష్కరించాక ఓడినట్టుగానే మారింది పరిస్థితి. ప్రస్తుతం ప్రభుత్వం లేకపోవడంతో ఇచ్చిన హామీలకు నిధులు తేవడం కష్టంగా అన్నట్లుగా పరిస్థితులు మారడంతో నూతన ఎమ్మెల్యే లాస్యనంద కూడా ఆచితూచి వీలైనప్పుడు మాజీ మెంబర్లతో కలిసి పర్యటన చేపడుతున్నారు. పూర్తి స్థాయిగా సమస్యల పరిష్కారం చేయలేకపోయినా ఇక ముందున్న రోజుల్లో మంచి రోజులు రాకపోతాయా అన్న ఎదురు చూడాల్సిన పరిస్థితి కాగా గతనాటి సాయన చేసిన పనులు, ఇచ్చిన హామీలు, అందించిన నిధులే ప్రస్తుతానికి శ్రీరామరక్షగా బండి నడిపిస్తుండగా మాజీ బోర్డు మెంబర్లకు మాత్రం ఇప్పుడు ఎలా ముందుకు సాగేదనేది ప్రశ్నగానే మారింది. స్వచ్ఛతీర్థ కార్యక్రమం అంటే ఫోటోలకు పోజులు ఇవ్వటం కాదని, భక్తితో దేవాలయాలను శుభ్రం చేసి భక్తి చాటుకోవాలని బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ నిరూపించారు. కంటోన్మెంట్ 5వ వార్డు వాల్మీకి సమాజ్లో దుమ్ము ధూళితో ఉన్న మహర్షి వాల్మీకిజీ దేవాలయ పరిసర ప్రాంతాలు నీళ్లతో కడిగి శుభ్రం చేశారు. మహర్షి విగ్రహం వద్ద చీపురుతో చెత్తాచెదారం తొలగించి స్వామివారి విగ్రహాన్ని నీటితో శుభ్రం చేసి భక్తిని రామకృష్ణ చాటుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య రామమందిర ప్రతిష్ట మహోత్సవం పురస్కరించుకుని దేవాలయాల్లో స్వచ్ఛతీర్థ కార్యక్రమాలను నిర్వహించాలని ఇచ్చిన పిలుపుతో బీజేపీ నాయకులు సేవకులు ఆలయాల పరిశుభ్రతపై దృష్టి సారించడం జరిగిందన్నారు రామకృష్ణ. భక్తి శ్రద్ధలతో ఆలయాలను శుభ్రం చేసి భక్తి చాటుకోవటం జరుగుతోందన్నారు. అయోధ్య రామమందిర ప్రతిష్ట మహోత్సవంలో హిందువులంతా పాల్గొనాలని రామకృష్ణ సూచించారు. ఈ నెల 22న నిర్వహించే ప్రాణప్రతిష్ట మహోత్సవాన్ని వీక్షించేలా దేవాలయాల వద్ద భారీగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరుగుతోందని రామకృష్ణ తెలిపారు. ఎన్నో సంవత్సరాల కల నెరవేరే సమయం వచ్చిందని, రాముని విగ్రహ ప్రతిష్ట రోజు దీపావళి పండుగలా జరుపుకోవాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వాల్మీకి సమాజ్ సభ్యులు సతీష్, రణ్వీర్, రాజు, వినోద్, అజయ్, మనోజ్, మహేష్, రాజ్పాల్ తదితరులు పాల్గొన్నారు. ఆరడుగుల ఆచానుబాహుడు, ఎప్పుడూ ఫిట్నెస్ గా ఉండేందుకు ఉదయం సాయంత్రం వాకింగ్ చేసే అలవాటు, మీసాలను దువ్వుతూ ఛాలెంజ్ విసిరే మనస్తత్వం, తానున్న చోట సందడిగా ఉంటూ తన మాటలతో హాస్యాన్ని పండిస్తూ కలివిడిగా ఉండే బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వరరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. పరామర్శించేందుకు వెళ్లిన బోర్డు మాజీ సభ్యులను చూసి ప్రమాద వివరాలు తెలుపుతూ ఆవేదన చెందారు. కాలుగాయంతో బెడ్ రెస్ట్ లో ఉన్న సదాకేశ్వరరెడ్డిని పలువురు పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తెల్లటి దుస్తులు ధరించి నిండైన మీసాలతో ఆరడుగుల కటౌట్లు, కంటోన్మెంట్లో సదాకేశ్వరుడు చేసే సందడి అంతా ఇంత కాదు. వార్డు పర్యటనకు వెళ్లిన చోటల్లా ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ హాస్యాన్ని పండిస్తూ వారికి సన్నిహితులుగా సదాకేశ్వరరెడ్డి మెలుగుతుండేవారు. వ్యాపార లావాదేవీలను పర్యవేక్షించుకుంటూనే కంటోన్మెంట్ 2వ వార్డులో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ పర్యటనతో సదాకేశ్వరరెడ్డి సందడి చేస్తుండేవారు. ఆరోగ్య విషయంలో సదాకేశ్వరరెడ్డి ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయం దొరికితే సార్లు చప్పనిసరిగా వాకింగ్ చేయడం సదాకేశ్వరరెడ్డికి హాబీగా మారింది. ఈ నెల 10వ తేదీన నిజామాబాద్కు వెళ్లిన సదాకేశ్వరరెడ్డి తిరుగు ప్రయాణికానికి సిద్ధమయ్యారు. రైలు రావడానికి సమయం ఉండడంతో నిజామాబాద్లోని ఓ పార్కులో వాకింగ్కి వెళ్లారు. స్పీడ్గా వాకింగ్ చేసే అలవాటు ఉండడంతో సదాకేశ్వరరెడ్డి పట్టుతప్పి కింద పడిపోయారు. కుడికాలు కదలించలేని పరిస్థితిలో ఉండడంతో స్థానికంగా ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అక్కడి నుంచి సాయంత్రానికి సికింద్రాబాద్ సన్షైన్ ఆసుపత్రిలో చేర్పించారు. మోకాలి పైభాగంలో కాలు విరగడంతో శస్త్రచికిత్స నిర్వహించారు. సుమారు 2 నెలల వరకు రెస్ట్లో ఉండాలని వైద్యులు సూచించారు. ఇటీవలనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఆయన తన నివాసంలో రెస్ట్ తీసుకుంటారు. సదాకేశ్వరరెడ్డికి జరిగిన ప్రమాద సమాచారం తెలియడంతో ఆయన అభిమానులు బోర్డు మాజీ సభ్యులు సదాకేశ్వరరెడ్డిని పరామర్శించి ప్రమాద విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. శనివారం బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్, నల్లి కిరణ్, లోకనాథం, పారసాని శ్యామ్ కుమార్లు కేశవరెడ్డిని పరామర్శించారు. బోర్డు మాజీ సభ్యులను చూసిన కేశవరెడ్డి వాకింగ్ లో ప్రమాదానికి గురి కావడం ఆందోళనకు గురి చేసిందన్నారు. ఎప్పుడు సందడిగా ఉండే కేశవరెడ్డి కాలు గాయంతో కదలకుండా ఉండడంతో బాధను అనుభవిస్తున్నారు. సదాకేశ్వరరెడ్డి త్వరగా కోలుకోవాలని మాజీ సభ్యులతో పాటు ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఫిట్నెస్ కు ప్రాధాన్యత ఇచ్చే సదాకేశ్వరరెడ్డికి వాకింగ్ వెళ్లి కాలు జారిపడడం దురదృష్టకరంగా మారింది. ఎప్పుడు సందడిగా ఉండే కేశవరెడ్డి కాలు గాయం నుండి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మోండా డివిజన్ పొదుపు సంఘాల మహిళా సభ్యులతో కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ శనివారం సమావేశమయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలనే లక్ష్యంతో సమావేశాన్ని నిర్వహించి స్కిల్ డెవలప్మెంట్ పై అవగాహన కల్పించడం జరిగిందని కొంతం దీపిక నరేష్ తెలిపారు. మోండా డివిజన్ కోనేరు స్ట్రీట్ పొదుపు సంఘాల సభ్యులతో నిర్వహించిన సమావేశంలో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ఉన్న కోర్సులపై కొంతం దీపిక నరేష్ వారికి అవగాహన కల్పించారు. స్వయం ఉపాధి ద్వారా ఎంతో మంది మహిళలు తమ కాళ్లపై తాము నిలవగలుగుతూ ఆర్థికంగా ఎదుగుతున్నారని, ఈ అవకాశాన్ని డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కొంతం దీపిక నరేష్ సూచించారు. ఆయన ఒక ఎమ్మెల్యే కానీ ప్రజలకు కష్టం వస్తే నేను ప్రజానాయకుణ్ణి అంటూ వారితో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ఇదెక్కడ న్యాయం అంటూ ప్రశ్నిస్తూ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులపై ఇది ముమ్మాటికి కక్షపూరిత చర్య అంటూ గళం విప్పి ప్రశ్నించే గొంతుకగా అధికారులను నిలదీశారు. మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయం ముందు నూతన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బాధితులకు తోడుగా వారితో కలిసి ధర్నా చేశారు. కావాలని కక్షపూరితంగా వ్యవహరించారంటూ ఆరోపించారు. మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలో తోపుడు బండ్లను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. దీంతో తమ గోడును ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి వివరించారు. ఏళ్ల నాటి నుండి ఏనాడు ఇలాంటి పరిస్థితి రాలేదని, కానీ ఇప్పుడు అధికారులు కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వారి గోడు వెళ్లబోసుకున్నారు. మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయం ముందు వారు చేస్తున్న నిరసన కార్యక్రమంలో మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. వెంటనే అత్యుత్సాహం చూపిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడంతో పాటు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రామభక్తుడిగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో హాజరు. ప్రజానేతగా ఓటు గొప్పతనం తెలియచెప్పుతూ పర్యటనలు. ఈ రెండింటా తానే అంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ మహేంద్రా హిల్స్ లోని శ్రీకృష్ణ మఠంలో అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను శ్రీకృష్ణ భక్తి ఫౌండేషన్ వారు నిర్వహించారు. కార్యక్రమంలో అతిథిగా బోర్డు మాజీ విపి జంపన ప్రతాప్ పాల్గొన్నారు. భక్తులకు అయోధ్య నుండి వచ్చిన శ్రీరామ మందిర అక్షింతలు పంపిణీ చేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు వారి సన్మానాలను అందుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు అనంతకృష్ణ, కార్యదర్శి శ్రీనివాస, కోశాధికారి హరీష్, విక్రమ్, గణేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం కంటోన్మెంట్ బోయినపల్లి ప్రాంతంలో ఓటర్ ఎన్రోల్మెంట్ కోసం ఏర్పాటైన ప్రత్యేక కేంద్రాలు పరిశీలించారు. దేశ భవిష్యత్తుతో పాటు నాయకులు భవితవ్యానికి తీర్పునిచ్చేది ఓటర్లేనని, అలాంటి ఓటర్ల చేతిలో ఉన్న ఆయుధం ఓటు అని, ఓటు హక్కు గొప్పతనం తెలియచేయడంతో పాటు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. అందుకోసం 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, ప్రత్యేకంగా ఇప్పుడు ఏర్పాటు చేసిన క్యాంపుల ద్వారా ఓటు హక్కు రిజిస్ట్రేషన్తో పాటు మార్పు చేర్పులు చేసుకోవచ్చన్నారు జంపన. 1వ వార్డులో కమ్యూనిటీ హాల్స్ ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటైన క్యాంపును జంపన పరిశీలించారు. కార్యక్రమంలో వారా ముఖేష్, నాగరాజు, దఫేదార్, గణేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇక్కడ ప్రధానమంత్రి పిలుపుతో నాయకులంతా దేవాలయాల్లో స్వచ్ఛతీర్థ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని దేవాలయాలను బీజేపీ నాయకులంతా శుభ్రం చేస్తూ కనిపిస్తున్నారు. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో నాయకులు ఆలయ గర్భగుడితో పాటు పరిసరాలు శుభ్రం చేసి భక్తి చాటుకున్నారు. 14 తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆలయాలను శుద్ధి చేసి 22 తారీఖుని వృద్ద ఎత్తున పండుగ వాతావరణాన్ని నిర్మించాలన్నటువంటి ఆలోచనతో ప్రతి ఒక్క ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేయాలన్నటువంటి పిలుపునిచ్చినటువంటి సికింద్రాబాద్ గణపతి దేవాలయ మాజీ చైర్మన్ బీజేపీ ఓబీసీ కార్యవర్గ సభ్యుడు పిట్ల నగేష్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో శనివారం స్వచ్ఛతీర్థ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ భగవంతరావు, వైస్ ప్రెసిడెంట్ కోరడిమాల్,
సెంట్రల్ కమిటీ సభ్యులు రాహుల్ స్వాగత్తో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి పరిసరాలను శుభ్రం చేసి భక్తి చాటుకున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున మనం ఈ గుడికి వచ్చి ఈ ఆలయాన్ని శుద్ధి చేస్తున్నాము. దీనికి ముఖ్య అతిథిగా మన జనరల్ సెక్రటరీ భగవంత్ దాస్ గారు రావడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో మేమందరము ఈ కార్యక్రమం పుణ్య కార్యక్రమం చేస్తున్నందుకు మాకు ఎంతో భాగ్యం. భగవంతుడు, మన రాములు వారు, మన గణేష్ మహారాజు, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మంచి మంచి. ఈ నెల 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని భగవాన్ దాస్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వచ్ఛందంగా ఆలయాల్లో స్వచ్ఛతీర్థ కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులు చాటుకుంటున్నారని అన్నారు. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మన ఇంట్లో, మన వీధిలో, మన గుడిలో, మన రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, విదేశాలలో ఉన్నటువంటి రామభక్తులందరూ కూడా ఇది అత్యంత ఉత్సాహవంతము పండుగ వాతావరణం నిర్మాణం చేసుకొని చేసుకోవాలి. రాముని ప్రే మీరు రెస్టారెంట్కు వెళ్ళాలనుకుంటున్నారా? వెజ్ నాన్ వెజ్లో పసందైన రుచికరమైన వంటకాలు తినాలనుకుంటున్నారా? ఒక్కసారి మా రెస్టారెంట్కు రండి, రుచికరమైన వంటకాలతో ఎంజాయ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం? గుంగూరు 2.0 హోటల్, దుర్గా విహార్ కాలనీ, ఆర్టీసీ కాలనీ రోడ్, తిరుమలగిరి, సికింద్రాబాద్. మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ ఆశావహ నేత మల్క కొమరయ్య రోజుకు ఒక కార్యక్రమంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఓవైపు పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షిస్తూనే మరోవైపు పేదవారికి తన సహాయం అందేలా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. మొన్నటి వరకు ఆధ్యాత్మిక భావనతో అయోధ్య రామ మందిర విశిష్టత తెలియజేస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించిన మల్క కొమరయ్య మరో అడుగు ముందుకేసి ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రోజుకొక కార్యక్రమంలో పార్లమెంట్ ఆశావహ నేత మల్క కొమరయ్య స్పీడ్ పెంచారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న కొమరయ్య మెట్రో రైల్లో ప్రయాణిస్తూ ప్రయాణికులకు అయోధ్య రామ మందిర అక్షింతలను అందజేశారు. దేవాలయ ఆవరణలో చీపురు పట్టి స్వచ్ఛతీర్థ కార్యక్రమాన్ని నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచిన కొమరయ్య నేడు మరో కార్యక్రమాన్ని చేపట్టారు. పల్లవి గ్రూప్స్ విద్యా సంస్థల అధిపతిగా ఉన్న మల్క కొమరయ్య రానున్న పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సీటును దక్కించుకునేందుకు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. నియోజకవర్గాల వారీగా తన బ్రాండ్ను తెలియజేసేలా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. శనివారం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని లోతుకుంటలో ఉచిత వైద్య శిబిరాన్ని నెలకొల్పారు. వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందుల్ని అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆలయాల స్వచ్ఛ తీర్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆయుష్మాన్ భారత్లో భాగంగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాల్లో మల్క కొమరయ్య నిమగ్నమయ్యారు. రోజుకొక చోట కార్యక్రమాలను నిర్వహిస్తూ తక్కువ సమయంలోనే పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల్లో కొమరయ్య గుర్తింపు తెచ్చుకున్నారు. సీనియర్ నాయకుడు జేవీ నరసింహరావు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సీఈఓ, ఎస్ఎస్వితో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలనీలు, బస్తీలు జై శ్రీరామ్ నినాదంతో మారుమ్రోగుతున్నాయి. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా వాడవాడలా సింధూర తోరణాలతో ఆధ్యాత్మికతను చాటుతున్నారు. ఓల్డ్ వాసోయి నగర్లో జై శ్రీరామ్ నినాదాలతో మహిళలు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు. 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ 2వ వార్డు సిల్వర్ కాంపౌండ్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలని సికింద్రాబాద్ ఆర్డీఓ రవికుమార్ ను బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ కోరారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ కొన్ని ఇళ్ల కూల్చివేతలు పూర్తి కాలేదని, దీంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులకు ఆటంకం తలెత్తుతోందని టిఎన్ శ్రీనివాస్ ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్లారు. డబుల్ బెడ్రూమ్ లబ్దిదారుల పట్టాల్లో పలు తప్పులున్నాయని, వాటిని సరిచేయాలని ఆర్డీఓకు టిఎన్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. తన దృష్టికొచ్చిన సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని ఆర్డీఓ టిఎన్ శ్రీనివాస్ కు హామీ ఇచ్చారు. మొదటిసారి ఆర్డీఓను కలిసిన టిఎన్ శ్రీనివాస్ ఆయనను ఘనంగా సత్కరించారు. పద్మశాలి సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఆకట్టుకున్నాయి. మారేడుపల్లిలోని పద్మశాలి భవన్లో పద్మశాలి మహిళాభ్యర్థి సంఘం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. చుక్కల ముగ్గులు, కాన్సెప్ట్ ముగ్గులు వేసేందుకు మహిళలు పోటీపడ్డారు. ఆకట్టుకునే ముగ్గులతో అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్య అతిథిగా మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ పాల్గొని ముగ్గులు పరిశీలించారు. మహిళా అభ్యుదయ సంఘం అధ్యక్షులు రజని, కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్న వారికి అయోధ్య రామ మందిర అక్షింతలు పంపిణీ చేశారు. ముగ్గుల పోటీలో ప్రతిభ కనిపించిన మహిళలకు కొంత దీపిక నరేష్ అభినందించారు.
సింధూర తోరణాలతో హనుమాన్ దేవాలయ పరిసర ప్రాంతాలు ప్రత్యేక శోభ సంతరించుకుంటున్నాయి. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ మహోత్సవం పురస్కరించుకుని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించేలా ఏర్పాట్లలో ఆలయ కమిటీ సభ్యులు నిమగ్నం అయ్యారు. కంటోన్మెంట్ 8వ వార్డ్ సదర్ బజార్ హనుమాన్ దేవాలయ పరిసర ప్రాంతాలు సింధూర తోరణాలతో నింపేశారు. ఈ నెల 22న జరిగే బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లను చేయడం జరుగుతోందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమం కొనసాగుతోందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కంటోన్మెంట్ 5వ వార్డ్ కాకగూడ హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన ఓటరు నమోదుపై స్థానిక బీఆర్ఎస్ నాయకుడు రావుల సతీష్ బస్తీవాసులకు అవగాహన కల్పించారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటర్లు తప్పులు సవరించేందుకు ఎలక్షన్ కమిషన్ అవకాశం కల్పించిందని, వార్డు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రావుల సతీష్ సూచించారు. మోండా డివిజన్ లోహియానగర్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డి నగేష్ యాదవ్ ఓటర్ నమోదు సెంటర్ను సందర్శించారు. స్థానికంగా బస్తీవాసులకు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించి నూతన ఓటర్లతో దరఖాస్తు చేయించడం జరిగిందని ఆర్డి నగేష్ యాదవ్ తెలిపారు. మడ్ఫోర్డ్ ప్రభుత్వ స్కూల్లో యాక్షన్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. ఆడపిల్లల కోసం ఉన్న చట్టాలపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమం సాగగా స్కూల్ టీచర్లు తమ వంతుగా సంస్థ ప్రతినిధులు నిర్వహించిన కార్యక్రమానికి సహకారం అందించారు. అమ్మాయి అబ్బాయి అంటూ ఆలోచనలతో వారిని వేరువేరుగా సమాజం చూడటంతో అబ్బాయిల సంఖ్య ఎక్కువగా, అమ్మాయిల సంఖ్య తక్కువగా అవుతున్న పరిస్థితి. కానీ ఇరువురూ సమానమే అంటూ వారికి యాక్షన్ ఎడ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తెలియచెప్పారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ వందన, స్కూల్ హెచ్ఎం సుప్రజ, సీనియర్ టీచర్లతో పాటు యాక్షన్ ఎడ్ ప్రతినిధులు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.